తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో శ్రీ శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు 22వ వార్షికోత్సవం పురస్కరించుకుని నేత్ర వైద్యులు తేతలి సత్యనారాయణ రెడ్డి సౌజన్యంతో కొవ్వూరుకు చెందిన సంగీత సాహిత్య వేద ప్రవీణ శృతి వాగ్గేయ కళానిధి డాక్టర్ యానమండ్ర శ్రీనివాస శర్మ బృందంచే గాత్ర కచేరీ నిర్వహించారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కళా సమితి ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం శ్రీనివాస శర్మ జగదానంద కారక పంచరత్నవర్ణముతో అన్నమయ్య, త్యాగరాజు, పురందరదాసు కీర్తనలతో భక్తి పారవస్యంలో అలంకరించారు. ఈ కార్యక్రమానికి హనుమంతు రామ్ చరణ్ వయలెన్, కమలాకర్ యోగేష్ మృదంగం వాయిద్యం అందించారు. ఈ కార్యక్రమంలో కళా సమితి ప్రతినిధులు తమలంపూడి చిన్న ఆదిరెడ్డి, నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, కొవ్వూరి రఘునాథరెడ్డి, మునేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మారెళ్ల కృష్ణ, ఫణీంద్రం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేడపాటి చల్లారెడ్డి, మహాలక్ష్మి దంపతులు చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 22వ త్యాగరాజ ఆరాధనోత్సవ సభలు ఈరోజు నుంచి అనపర్తి టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు 10వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గాత్ర కచేరి డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ గారిచే కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే కుమారి అలేఖ గాత్ర కచేరి ఉంది. ఇక జానపద విభాగంలో శ్రీమతి ఎండమూరి శిఖామణి గారి హరికథ భక్త ప్రహ్లాద అనే అంశం మీద, విభూతి బ్రదర్స్ వారి చేత దక్షయజ్ఞం బుర్రకథ కార్యక్రమం ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చేటప్పటికి ప్రణవ పీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్ గారి ఆధ్యాత్మిక ప్రవచనం, రాణి సుబ్బయ్య దీక్షితులు గారి ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సకల ఏర్పాట్లు టీటీడీ కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ అరేంజ్మెంట్ చేసాం. అలాగే శానిటైజర్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యక్షంగా రాని ప్రేక్షకుల గురించి మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన కళలు ముందు తరాలకు అందించాలనేటువంటి సదుద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.